ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు ఫోన్ చేశారని ఫోన్ చేయలేదని రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ బీజేపీ అధికార ప్రతినిధులు మాత్రం చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ ఫోన్ చేయలేదని చాలా స్పష్టంగా చెప్పారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మోడీ తమకు ఫోన్ చేశాడని చెప్పుకోవడానికి నానా అగచాట్లు పడటం చూస్తుంటే నవ్వు మీద నవ్వు వస్తుంది లే చంద్రబాబు పరిస్థితి చూసి జాలేస్తుంది ఇది సిగ్గు సిగ్గు అని కూడా అనిపిస్తుంది ఇద్దరు ముగ్గురు ప్రధానమంత్రులను తానే ఎంపిక చేశానని ఇద్దరు రాష్ట్రపతులను తానే ఎంపిక చేశానని దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిని దీర్ఘకాలం తానే ముఖ్యమంత్రిగాను ప్రతిపక్ష నాయకుడిగాను పనిచేశానని డంబాలు పలుకుతూ బీరాలు పలికే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఫోన్ కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో మనకు స్పష్టంగా ఈ వ్యవహారంలో అర్థమవుతుంది నరేంద్ర మోడీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుకు ఫోన్ చేయలేదని తెలుగుదేశం వర్గాలే అంగీకరిస్తున్నాయి అంతకుముందు కూడా నేను అనుకోవడం చాలా కాలం నుంచి వారిద్దరికీ మాటలు సరిగ్గా లేవు అంతకుముందు కూడా మనస్పర్ధలు అంతర్గతంగా ఉండేవి కానీ రాజకీయ కారణాల వల్ల లేకపోతే ఇతర రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మోడీ చంద్రబాబుతో తాత్కాలిక రాజీ కుదుర్చుకుని ఉండవచ్చు తాను ప్రధాని అయిన తరువాత చంద్రబాబుని అశ్రద్ధ చేశాడని వేరుగా చెప్పనక్కరలేదు ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు తాను కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదిస్తూ ఒక లేఖను ప్రధాన కార్యాలయానికి పంపటం ఆ లేఖ మీద ఎటువంటి స్పందన రాకపోవడంతో మళ్ళీ ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేయించి ప్రధానితో చంద్రబాబు నాయుడు 2 నిమిషాలు మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పించడం ఇవన్నీ సిగ్గుసిగ్గులాగానే అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఏ పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో మనకు అర్థమవుతుంది తర్వాత కూడా చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ ఫోన్ చేశారన్నట్లుగా పచ్చ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది కానీ ప్రధానికి సన్నిహితంగా ఉండేవారు పార్టీ బీజేపీ పార్టీకి సన్నిహితంగా ఉండేవారు అధికార ప్రతినిధులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ప్రతినిధులు నరేంద్ర మోడీ చంద్రబాబుకు ఫోన్ చేయలేదనే చెప్తున్నారు ఒకవేళ మర్యాదగా ఫోన్ చేసినా ఏదో ముక్తసరిగా ఒక మాట మాట్లాడి మీరు పంపిన ప్రతిపాదనలు చూసాము వాటిని పరిశీలిస్తామని ఏదో చెప్పి ఇంకేమైనా భవిష్యత్తులో మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే అది మా పార్టీ ప్రధాన కార్యాలయంలో నా సెక్రటరీకి పంపించడని చెప్పి ఉండవచ్చు కానీ అలా కూడా చెప్పిన సందర్భం ఉన్నట్టుగా లేదు అయినా దీనిని బట్టి ఒక అకేషన్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు మోడీ మధ్య పునరేకీకరణ జరుగుతున్నదని బీజేపీ తెలుగుదేశం కలిసి పోరాడతాయని కలిసిమెలిసి ఉంటాయని రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు చాలా ప్రముఖ ఎనలిస్టులు కూడా ఈ ఉచ్చులో పడటం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు చంద్రబాబు నాయుడు ఎంత తాపత్రయపడుతున్నారు చంద్రబాబు నాయుడు ఒకే దెబ్బకు 5 పిట్టలు 3 పిట్టలు 2 పిట్టలు కొట్టాడని విశ్లేషకులు ఎందుకు చెబుతున్నారు ఈ అనేది ఎవరికి వారే కారణాలను ఊహించుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది ఆయనను దీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగాను ప్రతిపక్ష నాయకుడిగాను ఉంచినందుకు తెలుగు జాతి ప్రజలు కూడా సిగ్గుసిగ్గు అనుకునే పరిస్థితి ఏర్పడింది నరేంద్ర మోడీ అదృష్టం కలిసి వచ్చి ప్రధాని హోదాలో ఉన్నారు ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ ఆమోదిస్తున్నారు చాలా ప్రాంతాల్లో ఆమోదిస్తున్నారు చంద్రబాబు నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టారు మీడియా సహాయంతో జాతీయ మీడియా ప్రాంతీయ మీడియా సహాయంతో ఇన్ని సంవత్సరాలు ప్రముఖంగా వెలుగొందిన చంద్రబాబు నాయుడు పైన పటారం లోన లొటారం ఈయనకి పేపర్ టైగరే తప్ప నిజం టైగర్ కాదని ప్రజలకు అర్థమైపోయింది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు తెలంగాణ ప్రజలు ఇంతకుముందే అర్థం చేసుకున్నారు భారతదేశ ప్రజలందరూ అర్థం చేసుకునే రోజు దగ్గరకు వచ్చింది చంద్రబాబు నాయుడికి
అసలు విషయం లేదనే విషయాన్ని మోడీ గ్రహించారు కాబట్టి ఆయనను దూరంగా పెట్టారు. మరి ఎందుకు ఇంత సిగ్గుమాలిన వ్యవహారాన్ని పచ్చ మీడియా పెద్ద ఘనకార్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారో వారికే తెలియాలి ఎంత సిగ్గు ఎంత సిగ్గు.